సిద్దిపేట జిల్లా చేర్యాలకు కేటాయించిన మున్సిఫ్ కోర్టును మార్చడం సరికాదని, దీనికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి బాధ్యత వహించాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆరోపించారు. చేర్యాల సిపిఎం పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి కొంగరి వెంకట్ మావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. చేర్యాల ప్రాంత ప్రజల సౌకర్యార్థం మున్సిఫ్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించిందని, కోర్టు నిర్వహణకు చేర్యాలోని ఏ ప్రభుత్వ కార్యాలయంలో అనుకూలంగా ఉంటుందని మెదక్ జిల్లా జడ్జి అడిషనల్ కలెక్టర్ ఇటీవల సందర్శించడం జరిగిందన్నారు. ప్రస్తుతం చేర్యాల కొమరవెల్లి మండలాలను సిద్దిపేట కోర్టుకు, మద్దూరు దూల్మిట్ట మండలాలను హుస్నాబాద్ కోర్టుకు లింకు చేసినట్లుగా ప్రభుత్వం నిర్ణయించడం ఈ ప్రాంత ప్రజలకు పూర్తిగా విరుద్ధమని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం చేర్యాల మండల కేంద్రంలో మున్సిఫ్ కోర్టును ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో చేర్యాల ప్రాంత అఖిలపక్ష పార్టీలను, ప్రజలను అందరినీ ఏకం చేసి పోరాటం చేస్తామన్నారు. అంగడి బజార్లో ఉన్నటువంటి 100 ఫీట్ల రోడ్డును కబ్జా చేయాలన్నటువంటిది మున్సిపాలిటీ. ఆ రోడ్లు పెద్దగా చేసింది, ఎక్కడైనా చూసాం, కానీ ఇవాళ చిన్నగా పర్మిషన్ లేకుండానే రోడ్డు కబ్జా చేసేటువంటి పరిస్థితి మున్సిపాలిటీ. ఇది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటిది ఉంది. అందుకనే మేము టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇవాళ వక్రమ బుద్ధితోటి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే చేర్యాల ప్రాంతం సర్వనాశనం కావడానికి కారణం అది టీఆర్ఎస్ పరిపాలనలే. ఈ 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో ఈ ప్రాంతమంతా సర్వనాశనమైనటువంటి పరిస్థితి ఉన్నది. రోడ్లు లేవు, మంచినీళ్లు లేవు, కనీసం ఆర్టీసీ బస్సు నడిచేటువంటి పరిస్థితి లేదు. అభివృద్ధి పనులలో పెద్ద మొత్తంలో దోపిడీ పర్సంటేజీలు, భూముల అక్రమాలు ఇవాళ అన్ని పద్ధతులలో ఈ ప్రాంతాన్ని దోసుకుతింటున్నటువంటిది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రజాప్రతినిధులు, ఆ నాయకులు ఉన్నారు. వాళ్ళ గుణపాఠం చెప్పేటువంటి రోజులు వస్తున్నాయి. అందుకనే ఇవాళ చేర్యాల ప్రాంతంలో ఈ వీళ్ళాయంలో ఎక్కడ కూడా ఆఫీసులు లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. అందుకనే కోర్టు వస్తుందని సంతోషపడేటువంటి ప్రజలకు ఇప్పుడు భంగపాటు అయినటువంటి పరిస్థితి ఉన్నది. అది టీఆర్ఎస్ వల్లనే జరిగింది. ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకొని ఆ మున్సిపల్ కోర్టు చర్యల్లో ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే సిపిఎం పార్టీ అఖిలపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారు.